నగర మార్కెట్లో కూరగాయల ధరలు తగ్గాయి. మొన్నటి వరకు దిగుబడి తగ్గి డిమాండ్ పెరగడంతో ఏది కొందామన్నా కిలో 60 రూపాయలపైనే పలికాయి. అయితే వారం రోజులుగా కూరగాయల ధరలు తగ్గుతున్నాయి. 4-5 రకాలు తప్ప మిగతావన్నీ కేజీ 20 నుంచి 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. సిటీ మార్కెట్లో వెజిటబుల్ రేట్లు తగ్గాయి. మొన్నటి వరకు ఏది కొనాలన్నా కేజీ 70 నుంచి 100 రూపాయల దాకా పలికాయి. దీంతో కేజీ కొనేవారు అర కేజీతో సరిపెట్టుకున్నారు. కానీ వారం రోజులుగా కూరగాయల ధరలు తగ్గాయంటున్నారు కొనుగోలుదారులు. 4-5 రకాలు తప్పించి మిగతావన్నీ కేజీ 20 నుంచి 30 రూపాయలకు దొరుకుతున్నట్టు చెబుతున్నారు. కొందరు రైతు బజార్ బోర్డు రేట్లకు 5-10 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నట్టు ఆరోపిస్తున్నారు. రేట్లు కొంచెం పరవాలేదు, అప్పటికంటే పరవాలేదు, 30-20 అలా ఉన్నాయి. పర్లేదు, ఇప్పుడైతే కొంచెం రీజనబుల్ ఉన్నాయి. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఎట్లయినా తక్కువనే ఉంటాయి ప్రైస్, బయట ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రీజనబుల్ ఉన్నాయి బికాస్ ఆఫ్ రెయినీ సీజన్ తర్వాత ఇప్పుడు వచ్చింది కదా, రీజనబుల్ ఉన్నాయి. టమాటా చీప్ అయిపోయింది, ఒకప్పుడు ఆకాశం అంటుంది, ఇప్పుడు చీప్ అయిపోయింది. క్యాబేజ్ 10 రూపీస్ ఇస్తున్నారు, బోర్డు మీద 10 రూపాయలు అట్లా తీసుకుంటున్నారు ఎక్స్ట్రా. బోర్డు మీద రేట్లు కూడా అక్కడ ఇంకా ఎక్సెస్ తీసుకుంటున్నారు, అదేమంటే మాకు గిట్టుబాటు కాదు. ప్రజెంట్ రేట్లు అంటే ఇప్పుడు అయితే మామూలుగానే రేట్లు ఉన్నాయి. పంట చాలా క్రాప్ బాగుంది కాబట్టి ఇక్కడ రవాణా సర్క్యూట్ బాగానే వస్తున్నది కాబట్టి ఇప్పుడు మామూలుగా ఉన్నాయి రేట్లు. గిట్టుబాటు అవుతుందంటే ఏం చెప్తామమ్మా, చెప్పలేము. గిట్టుబాటు కాలేదని వేరే మార్కెట్ తీసుకపోతే ఆ మార్కెట్లో కూడా ఇంకా ఇంత కొద్ది తక్కువ అమ్ముతున్నాయి. అట్లానే ఉన్న కూలీ అన్న వస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చొని అమ్ముకుంటాం. కూరగాయల రేట్లు తగ్గినా ఉల్లి ధరలు మాత్రం కన్నీరు పెట్టిస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో కిలో 150 రూపాయలు ఉన్న ఉల్లి గత 2 నెలలుగా 30 రూపాయలు పలికింది. ప్రస్తుతం కిలో ఉల్లి 50 రూపాయలుగా ఉంది. దీంతో ఉల్లి కొనాలంటే ఆలోచిస్తున్నారు జనం. గత వారంలో కురిసిన వర్షానికి ఉల్లి పాడైందని, ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతి తగ్గడంతో రేట్లు పెరిగాయంటున్నారు వ్యాపారులు. ఇప్పుడు రేట్ ఎక్కువైంది, 50 రూపాయలు అమ్ముతాము, ఇంతకుముందు 30 రూపాయలు 25 రూపాయలు ఉండే. ఇది ఉల్లిగడ్డ ఎక్స్పోర్ట్ అవుతుంది, అందుకోసం రేట్ ఎక్కువైతుంది. గిరాకేమో కొంటలేదు, 50 అంటే చాలా తగ్గిపోయింది. చాల కంటే మొత్తం కొట్టుకుపోయి రేట్ దానికి. ఇప్పుడు మళ్ళీ కొత్త పంట వచ్చినా కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది ఉల్లిగడ్డ, దానివల్ల రేట్ ఎక్కువైతుంది. గిరాకైతే అసలు లేదు, చాలా తగ్గిపోయింది బయట బజార్లు. ప్రస్తుతం రైతు బజార్లో కూరగాయల రేట్లు కేజీ 20 నుంచి 30 మధ్య నడుస్తున్నాయి. కేజీ పచ్చిమిర్చి 27, బెండకాయలు 35, వంకాయ 9, టమాటా 8, బీరకాయ 30, క్యాప్సికం 30, క్యాబేజీ 10, దొండ 15, క్యారెట్ 14, బీన్స్ 25 రూపాయలు పలుకుతున్నాయి. ఆకుకూరల రేట్లు మరీ తగ్గాయంటున్నారు రైతులు. పాలకూర, గోంగూర, తోటకూర, చుక్కకూర, మెంతి 10 రూపాయలకు 10 కట్టలు ఇచ్చినా ఎవరు కొనడం లేదంటున్నారు. కూరగాయలు మార్కెట్ కు తీసుకురావడానికి ఆయన ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుకు వస్తున్నాం, బస్ లగేజ్ 30 రూపాయలు, ఈ బ్యాగ్ 30 రూపాయలు, 10కి 10 తోటకూర అమ్ముతున్నా, ఏ మిగతలేదు. రైతుకు లాగు లొడ్లు ఉన్నాయి, నెత్తి మీద గడ్డి మోపుంది, అంతకంటే మిక్కిలి ఏం లేదు. ఈడికొచ్చి 10 రూపాయలు అమ్మ, 10 రూపాయలు బిచ్చమల్ల లెక్క ఆడుకుంటున్నాం. 15 ఇవ్వా, 20 ఇవ్వా, 10కి 20 ఇవ్వాలన్నట్టు. మందడ సంచి కాడికి పోతే 15 రూపాయలు ఒక మందడ సంచి, తోటకూర విత్తనాల కాడికి పోతే 150 రూపాయల కిలో ఇత్తులు. అవి తెచ్చి చల్లితే వస్తే ఈడికొస్తే అగ్గుబాయి, ఎట్లా బతకాలి మేము. తగ్గిన కూరగాయల ధరలతో జనం సంతోషంగా ఉంటే వానలతో తీవ్రంగా నష్టపోయామని, గిట్టుబాటు ధర కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.